ఫైనల్ గా మాకు మంచి లొకేషన్ అయితే సెట్ అయింది. హాయ్ గాయ్స్, పొద్దుగా లేచి దావత్ చికెన్ సెంటర్ అన్న వాళ్ళ షాప్ ఉండే అక్కడికి వచ్చేసి చికెన్ అయితే కొట్టించినాం. చికెన్ కొట్టించినాక అన్న మంచి నీట్గా కడిగి కూడా ఇచ్చేసిండు. ఇక ఫ్రెండ్షిప్ డే అంటేనే స్పెషల్. ఆ స్పెషల్ డే ఇంకొంచెం స్పెషల్ గా చేద్దాం అని అందరం కలిసి చెట్ల కిందకి అయితే వెళ్ళిపోయినాం. ఇక ఫైనల్ గా లొకేషన్ కి అయితే వచ్చేసినాము. ఈ లొకేషన్ వచ్చేసి సిరిసిల్ల నియర్ బై లో ధర్మారం అనే విలేజ్ లో ఉంటుంది. ఫైనల్ గా మాకు మంచి లొకేషన్ అయితే సెట్ అయింది. వంటలు చేయాలంటే మినిమం ఇలాంటి లొకేషన్ అయితే ఉండాలి, అప్పుడే మంచి ఊపు వస్తుంది. ఇలా లాగేది లాగది అట్లుంటది మామలతో. ఏ మామా కళ్ళు కంపెనీ ఏంటిది అది? స్వచ్ఛమైన స్వచ్ఛమైన హెల్త్కి సన్ఫ్లవర్ స్వచ్ఛమైన నూనె కొంచెం ముంచుతారు పుణ్యం ఉంటది. మా ఊర్లోకి చికెన్ లో ఉప్పు ఎంత వేయాలో కూడా తెలియదు, కానీ అండినట్టు ఫోజ్ అయితే ఇస్తుర్రు. సాల్ట్ వేస్తే కూడా నువ్వు వందరా నాతో అమ్మాయి మామ కలిపి స్వరాతం చేస్తున్నానికి ఇదానికి ఇక ఫైనల్ గా గుడికి అయితే వచ్చేసినాం. గుడికి వచ్చేసి ఏ తీర్థం బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకొని కొన్ని తీర్థంలు అయితే తీసుకొని వెళ్ళిపోయినాం. ఇంతటితో ఈ దావత్ అయితే ముగించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఇయర్ మా ఫ్రెండ్స్ తో ఇలా ఫ్రెండ్షిప్ డే అయితే గడిపేసిన. మీరు మీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంతటితో ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటా ఉంటాం. మళ్ళా బాయ్.